జిల్లాకు చెందినటువంటి ఒక ఆవిష్కర్త ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో కూడా కోవిడ్ మహమ్మారి వల్ల ప్రజలందరూ కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా చేతులు ఎత్తేస్తున్నటువంటి తరుణంలో మన జిల్లాకు చెందినటువంటి ఆవిష్కర్త తక్కువ ధరతో అతి తొందరగా మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే ఒక వెంటిలేటర్ని ఐకోవెన్ అనే చీప్ అండ్ ర్యాపిడ్లీ మ్యానుఫ్యాక్చరబుల్ వెంటిలేటర్ని మన జిల్లా వ్యక్తి రూపొందించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి రా మెటీరియల్ ని యూజ్ చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు తగినటువంటి వెంటిలేటర్ బయట 5 లక్షలకు దొరికే ఒక వెంటిలేటర్ కేవలం 50,000 రూపాయల నుంచి దొరికేటట్టుగా తయారు చేసినటువంటి మన జిల్లా వ్యక్తిని మనస్ఫూర్తి అభినందిస్తూ వారెవరో కాదు మాజీ ఎంపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారు వారికి కాంగ్రెస్ పార్టీ తరఫునే కాదు దేశ ప్రజల తరఫునే కాదు ఈ వెంటిలేటర్ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగమవుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున వారికి వారి ఆవిష్కరణకు కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నారు. ఇందాక పెద్దలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారు మల్లరెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు శంకర్ గారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కనుక క్రోడీకరించుకుంటే వారు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమైనటువంటి తరుణంలో రాష్ట్రంలో తక్షణమే ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీని విధించాలి. దీనికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి తన నిర్లక్ష్యానికి తన అసమర్థతకు రాష్ట్రంలో కరోనా నియంత్రించడాన్ని దానికి తన అసమర్థతకు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి. ఎక్కువ విషయాల్లో పోకుండా ఇవాళ జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి పరిణామం హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో సెక్రటేరియట్ ని కూలగొట్టి అంటే అత్యంత నాణ్యతతో నిర్మించినటువంటి సెక్రటేరియట్ మీరు కనుక మీరు అందరూ కూడా వెళ్ళుంటారు బి బ్లాక్ లో కానీ సమతా బ్లాక్ లో కానీ ఎందుకంటే కట్టిన ఒక బ్లాక్ కొంచెం శిథిలావస్థలో ఉన్నా ఎక్కువ భాగం సెక్రటేరియట్ లో 5 స్టార్ హోటల్ తో సమానంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ ని కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టాలనే నిర్ణయం ప్రభుత్వం చేసినప్పుడు మేమందరం కూడా ఉద్యమం చేస్తే కూడా వినలేదు. చివరికి కోర్టుకు వెళ్తే కోర్టు స్టే విధించింది. ఆ స్టేని ఎత్తేస్తూ సెక్రటేరియట్ కూలగొట్ట దాన్ని మేము దాంట్లో తలచూస్తామని కోర్టు ఒక తీర్పు ఇవ్వగానే తక్షణమే సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి గేట్లకు ముఖ్యమంత్రి తాళం వేయించింది. ఓకే, నిన్న తీర్పు వస్తే తీర్పు వచ్చిన గంటల్లో సెక్రటేరియట్ కి తాళం వేసింది. ఇవాళ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీకు సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టాలన్నది ఆయన ఆడంబరాల కోసం. ఓకే, సూటిగా మేము ఏం ప్రశ్నిస్తున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరున్నది ప్రజారోగ్య పరిరక్షణ కోసమా లేక మీ ఆడంబరాల కోసమా అని. మీరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు ప్రజారోగ్య పరిరక్షణ కన్నా రాష్ట్ర ప్రజల ప్రాణాల కన్నా మా జర్నలిస్టు మనోజ్ ప్రాణం కన్నా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తుడు శ్రీకాంత్ భార్య అయినటువంటి రోహిత ప్రాణం కన్నా నిన్న వెంటిలేటర్ పెట్టగా ఊపిరాడక చనిపోయినటువంటి రవి ప్రాణం కన్నా నీ ఆడంబరాలే ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే
సెక్రటేరియట్ పైన తీర్పు వచ్చిన గంటలలోనేమో నువ్వు సెక్రటేరియట్ తాగునేస్తావు. హైకోర్టు చాలా స్పష్టంగా మార్చి నెల నుంచి జూన్ నెల వరకు అనేక తీర్పులు ఇవ్వడం జరిగింది. హైకోర్టు మొదట ఏం తీర్పిచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు టెస్టింగ్ సరిగ్గా చేస్తలేరు, టెస్టింగ్ సంఖ్య పెంచాలి అని ఏప్రిల్ లో తీర్పిస్తే ముద్దిరెడ్డి యాదగిరి రెడ్డి, బాలిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా వీళ్లకు కోవిడ్ తాకేంత వరకు టెస్టింగ్ల సంఖ్య పెంచలేదు. తర్వాత హైకోర్టు ఇంకేం చెప్పిందంటే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక తీర్పునిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో దాన్ని అండర్ యూటిలైజ్ చేస్తున్నారు, అంటే ఉన్నటువంటి టెస్టింగ్ సదుపాయాలను కూడా సక్రమంగా రాష్ట్రం ఉపయోగించలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే దాన్ని వేస్ చేసుకుని హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వానికి చివాట్లు పెడుతూ మీరు ప్రైవేట్ ల్యాబ్లలో ప్రైవేట్ దవాఖానాలలో టెస్టింగ్లు కానీ ట్రీట్మెంట్ కానీ ఎందుకు చేస్తలేరు, మీరు తక్షణమే ప్రైవేట్ ల్యాబ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టింగ్ చేయాలి, ట్రీట్మెంట్ కి కూడా అనుమతి ఇవ్వాలని హైకోర్టు చెప్పినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. మళ్ళా అదే ముద్దిరెడ్డి యాదగిరి యశోదాలో చేరినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరగబడితే భయానికి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ ల్యాబ్లలో పర్మిషన్ ఇచ్చింది. అంతేకాకుండా డాక్టర్లందరూ కూడా మాకు పీపీఈ కిట్ ఇస్తలేరని గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్లు అర్ధరాత్రి రోడ్డు మీద బయట ఆయనకి గోల చేయడం జరిగింది. నాకు ఇంకా ముందు విశ్వేశ్వర రెడ్డి గారు ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే వెళ్లకుండా నిర్బంధించినారు. దాన్ని పేరు చేసుకుని హైకోర్టు చిబాటు పెట్టింది. మళ్ళీ కూడా ఏమనంటే మీరు గతంలో సెంట్రల్ టీమ్ ఒకటి మన రాష్ట్రానికి వచ్చింది, ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఏమిచ్చిందంటే మేము 551,000 పీపీఈ కిట్లు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. సో హైకోర్టు దాన్ని బేర్ చేసుకుని డాక్టర్లు చెప్పిన దాన్ని బేర్ చేసుకుని హైకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వానికి బుద్ధుందాన్ని కానీ ప్రభుత్వానికి చెప్తూ మీ దగ్గర మీరు ఐసీ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ కి ఇచ్చినట్టుగా 551,000 కిట్లు పీపీఈ కిట్లు ఉంటే మరి గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో డాక్టర్లే మాకు పీపీఈ కిట్ ఇస్తలేరు అంటున్నారు కదా. మీరు నిజంగా ఎవరైతే డాక్టర్లు కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ కనుక పీపీఈ కిట్లు ఇస్తే 37 మందికి వచ్చింది హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు 37 మందికి డాక్టర్లకు ఎట్లా కోవిడ్ సోకింది అని హైకోర్టు ప్రశ్నించింది. అయినా కూడా పీపీఈ కిట్లు ఇవ్వలేదు. అంటే ఇది అర్థం ఎందుకు చెప్తున్నా అంటే సెక్రటేరియట్ కూలగొట్టడాన్ని మేము దాంట్లో తలదూర్చమంటే మేము గంటలలో తాళమేస్తాము. హైకోర్టు టెస్టులు చేయాలంటే స్పందించవు, ప్రైవేట్ ల్యాబ్ ఉపయోగించాలంటే స్పందించవు, డాక్టర్లకు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు కానీ జర్నలిస్ట్ కానీ మీరు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్ట్ కానీ ఏదైతే పారిశుద్ధ కార్మికులు కానీ వాళ్లకు పీపీఈ కిట్లు అంటే హైకోర్టు స్పందించదు. డెడ్ బాడీలకు టెస్టులు చేయమని కూడా హైకోర్టు చెప్పింది, అయినా కూడా స్పందించలేదు. చివరికి హైకోర్టు ఏం చెప్పిందంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రించడంలో అసలు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు అని రాష్ట్రం ఒక మాట చెప్పేసింది. అంటే ముఖ్యమంత్రికి ప్రజారోగ్య పరిరక్షణ కన్నా ప్రజల ప్రాణాల కన్నా ఆయన ఆడంబరాలే ముఖ్యమైనవి కాబట్టి ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో పాలించే హక్కు ఏమాత్రం లేదు, ఈ ముఖ్యమంత్రి పాలించడానికి అర్హులు. ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి హెల్త్ ఎమర్జెన్సీ నుంచి ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రభుత్వానికి తెలుస్తలేదు ఎట్లా దీన్ని ఎట్లా నియంత్రించాలి ఏ స్టెప్ తీసుకోవాలనేది ప్రభుత్వానికి తెలుస్తలేదు కాబట్టి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షం సూచనలు తీసుకుని కోవిడ్ ఏ విధంగా నియంత్రించాలో ఆలోచన చేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి సూటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందాక పెద్దలు కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. విశ్వేశ్వర రెడ్డి గారు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తుంది ప్రభుత్వానికి ఆరోగ్య కోవిడ్ చికిత్సని కోవిడ్ టెస్టులని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలనే మాట చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మళ్ళీ నేను కూడా డిమాండ్ చేస్తున్నాను కోవిడ్ చికిత్సని పూర్తిగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి. అలానే ప్రైవేట్ ల్యాబ్లో కానీ ఎక్కడ కోవిడ్ పరీక్షలు చేసినా కానీ ప్రభుత్వమే ఆ ఖర్చు భరించాలి, కోవిడ్ టెస్టులను పూర్తిగా ఉచితంగా చేయాలి. అంతేకాకుండా
వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అన్ని నియామకాలపైన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు వైద్య ఆరోగ్య శాఖలో జరిగినటువంటి నియామకాలపైన తక్షణమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఏ వైద్య ఆరోగ్య శాఖలో ఏ మాత్రం కూడా రిక్రూట్మెంట్ చేయలేదు, డాక్టర్లను రిక్రూట్ చేయలేదు, స్పెషలిస్ట్లను రిక్రూట్ చేయలేదు, పారామెడికల్ స్టాఫ్ ని రిక్రూట్ చేయలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అంటే 2017-2018 సంవత్సరాలలో ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయిపోయింది, రిక్రూట్మెంట్ అయిపోయింది, కానీ ఇంతవరకు 5,000 మంది స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్, రేడియోగ్రాఫర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ 5,111 మందికి ఇంతవరకు రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, రిక్రూట్ చేసుకోలేదు. ఇది ఎప్పుడు రిక్రూట్మెంట్ అయితే 2017-2018 అంటే వాళ్ళని ఆ రోజు రిక్రూట్ చేసుకుంటే 5,000 మంది మనకు సహాయంగా ఉండేవారు కదా. ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మేము బెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పినారు కానీ ఒక పేషెంట్ లేరు అనే మాట చెప్పి, పేషెంట్ ఒక్కరు ఎందుకు లేరంటే అక్కడ డాక్టర్ లేరు కాబట్టి. అక్కడ డాక్టర్లు లేరని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తే డాక్టర్ల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేసి ఏం చెప్తారంటే కేసీఆర్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేయడానికంట అనుభవం ఉన్నటువంటి డాక్టర్లు 1 సంవత్సరం కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాలంట. అంటే కోవిడ్ పేషెంట్స్ కి సేవ చేస్తూ తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ట్రీట్ చేసేటువంటి హాస్పిటల్లో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఉద్యోగాలు వదిలి గవర్నమెంట్ లో 1 సంవత్సరం కోసం కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఏ కాంట్రాక్ట్ బేసిస్ మీద? కాంట్రాక్ట్ బేసిస్ అన్నా అవుట్ సోర్సింగ్ అన్నా శ్రమ దోపిడీతో సమానం చెప్పినటువంటి ముఖ్యమంత్రి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో డాక్టర్లను కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, 2014 సంవత్సరం నుంచి వైద్య ఆరోగ్య శాఖలో జరిగినటువంటి నియామకాలపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. అలానే ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని ఖాళీలు కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అన్ని ఖాళీలు కూడా ఇమీడియట్ గా తక్షణమే భర్తీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తూ, అలానే ఉస్మానియా దవాఖానా, గాంధీ దవాఖానా ఏ మాత్రం కూడా సదుపాయాలు లేకుండా ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. మన జర్నలిస్ట్ మిత్రుడు మనోజ్ చాలా స్పష్టంగా చెప్పిండు, గాంధీ దవాఖానాలో చేరుడు కన్నా